పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది అయితే ఆ ఎదుటి మోటార్ సైకిల్ అతను బుల్లెట్ మోటార్ సైకిల్ నాదేమో చేతకు ఆ రెండు కూడా చెర్లపల్లి పైపుల కంపెనీ దగ్గర ఎదురు గుద్దుకున్నాయి గుద్దుకున్నప్పుడు ఆయన ఖతం కథమైపోయాడు అతను ఆయన సర్కిల్ ఇన్స్పెక్టరు తర్వాత నేను కూడా పడిపోయినా నాకేం జ్ఞాపకం లేదు ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు తర్వాత ఉస్మానియాలో నన్ను అడ్మిట్ చేశారు అయితే చెన్నారెడ్డి గారి అనుచరులు మేము అంతప్పుడు తెలంగాణ ఉద్యమం అయితే ఎనభై నాలుగు సంగతి అది అయితే చెన్నారెడ్డి గారు రెండు రోజులు మూడు రోజులు వరుసగా నా కోసం ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి నా యోగక్షేమాలు విచారించి వెళ్ళిపోయాట నాకు తెలియదు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దాకా మాత్రం నాకు స్పృహ లేదు ఆ రకంగా బయటపడ్డాను అందరు అదే అంటారు నువ్వు మార్కండేనివి కాబట్టి నువ్వు మృత్యువును జయించినవు అనేటువంటి మాట అంటుంటారు అది ఒక సంఘటన మాత్రం జీవితంలో మరువలేదు చిన్నప్పటి నుంచి కూడా యోగా అభ్యాసం ఉంది యోగా చేస్తాను కనీసం ఒక నలభై ఐదు నిమిషాలు ఓసారి ఒక గంట వరకు యోగాతోని మనకు చాలా రకాల లాభాలు కలుగుతాయి మనం అన్నపానీయాల విషయంలో కానీ మరి నిద్ర విషయంలో కానీ రాత్రి మొత్తము మీరు ఏమి నిద్రపోకుండా ఉన్నా మళ్ళీ తెల్లారి సాయంత్రమే మళ్ళీ రాత్రికి నిద్రపోతాను తప్ప మళ్ళీ పగలు నిద్రపోయేది నా జీవితంలో లేదు అది మనం యోగా కొంత మనకు నేర్పుతుంది గురువు దాని ద్వారా నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనుకుంటాను నల్లగొండలో కూడా యోగ శిక్షణ కేంద్రం ఒకటి పెట్టిచ్చేసి ఒక ఎనభై తొంభై మందికి యోగా గురువు సూర్య రాఘవ అని ఉండేవాడు హైదరాబాదులో ఆయనను తీసుకొచ్చి ఆయన ద్వారా ఒక పది పన్నెండు రోజులు యోగా క్లాసెస్ నడిపించాం నల్గొండలో శంఖ ప్రక్షాళన కూడా చేయించినాం అసలు యోగా అనేది జనానికి తెలియదు ఎనభై ఐదులో అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే దాదాపు ముప్పై ఐదేళ్ళ క్రితం అయితే కొత్తగా గ్రంథాలయ భవనం కట్టినాం పెద్ద భవనము ఇంకా దాంట్లో ఇనాగరేషన్ చేసుకోలేదు ఉన్నది కదా అని దాంట్లో ఆ కార్యక్రమం పెట్టినాం చాలామంది నల్లగొండలో ముఖ్యులందరూ అడ్వకేట్లు డాక్టర్లు వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు వచ్చి బాగా నేర్చుకున్నారు యోగానే చేస్తాను నేను ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను ఒక నలభై నలభై ఐదు నిమిషాలు యోగా చేస్తాను